kabati judicial. Right, okay, Jupudi garu join ayyaru, Bhanu Prakash garu okka nimisham, Jupudi garu join ayyaru, adudam. Good evening, Jupudi garu, enduku, Chandrababu naayudu avinitu unnai, arrest chesam meeme, ani, dhairyamga enduku cheppalekapothunnara? Mari appudappudu, London lo unna naake sambandham ani mukhyamantri anteno, ledu, Kendra Prabhutva daryaa samsthale deeni modati velugulo iskochindi, vaalle, vaalu GST ni kattaledane perto, ED, GST lu enter ayinayi, tadwara matrame rashtra prabhutvam, aanadi rashtra prabhutvam pakkana padesindanni, meemu dummu dulipi teesi, em jarigindo vicharinchi, aa kramamlo arrest chesam, ani antunnaru, enduku, tappichuku tiruguvaadu, danyudu Sumathi, ane unna Sumathi satakam chadivara? అంటే సుమతి శతకము వేమన శతకము పక్కన పెడతాం సార్. ఈరోజు జరిగిన జరిగినటువంటి వాస్తవం అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలోనే జిఎస్టీ వాళ్ళు కేసు బుక్ చేసుకోవటం, దాని మీద వెరిఫై చేసుకోవటం, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఇవన్నీ కూడా ఇంటర్ఫీర్ అవటం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లేకపోతే ఆ కుట్రలో భాగస్థులైనటువంటి వాళ్ళందరికీ తెలుసు. అయితే ఇక్కడ మేము ఓన్ చేసుకునేది ఏంటంటే, జుడిషియరీ వాళ్ళని కస్టడీకి పంపించడం అది మా చేతుల్లో లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఈడీ ఇంటర్ఫీర్ అయినా, లేకపోతే జిఎస్టీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపినప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలు పనిచేస్తున్న నేపథ్యంలో బేస్ మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఆయన లండన్లో ఫ్యామిలీలో పిల్లల కోసం, పిల్లలను చూడటం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అయితే ఈ డజన్ మీన్ దట్ మేమేమీ మాకు తెలియకుండా జరిగింది, సిఐడి మాకు తెలియకుండా చేసిందని మేము చెప్పట్లేదు. జ్యుడిషియరీ దగ్గర మా ఇంటర్ఫీరెన్స్ ఏముండదు. జ్యుడిషియరీలో న్యాయమూర్తులు ఉంటారు, అటువైపు ఇటువైపు న్యాయవాదులు వాదించే వాళ్ళు ఉంటారు, దాన్ని బట్టి జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ ఇచ్చిన దాని ప్రకారం వీళ్ళు జరిగినటువంటి ఫస్ట్ ప్రాథమికంగా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి, ఇది మాకు గుర్తించదండి. జుడిషియరీ సెకండరీ కానీ ఫస్ట్ ప్రాథమికంగా ఇది మేము కాదు, ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలే ఈ అవినీతిని వెలిగి తీసినాయి, మేమేం తీయలేదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. మళ్ళీ అవినీతి జరిగింది కాబట్టే కేసు నమోదైంది అని మళ్ళీ అంటున్నారు. ఇది నేను లండన్లో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్, నాకేం సంబంధం అని మూడోది అంటున్నారు. ఎక్కడో కొద్దిగా లిటిల్ బిట్ గ్యాప్ కనపడుతుంది అయ్యా. నేను ఈ గ్యాప్ని మీకు అర్థమయ్యేటట్టుగా, లేకపోతే అక్కడ ఉన్న మిత్రులు ఎవరో నాకు తెలీదు, మన ప్యానల్ మా గురువు గారు, ఓకే, అందరూ గురువు గారులే ఉన్నట్టున్నారు, అందరికీ నమస్కారం. ఇక్కడ అర్థమయ్యేటట్టు చెప్పే విషయం ఏంటంటే, జిఎస్టీ ఇన్వాల్వ్మెంట్ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వాల్వ్మెంట్ టోటల్లీ కనెక్టెడ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఈడీ ఇన్వాల్వ్మెంట్ మీ అందరికీ తెలుసు, ఈడీ అంటే ఎవరు నడుపుతారో, ఏం చేస్తారో, అది ఎవరు ఉంటారో మీ అందరికీ తెలుసు. సో ఇది ఇట్ డజంట్ మీన్ దాట్ ఇవన్నీ జరుగుతున్న విషయాలు మాకు తెలియదని కాదు మేము చెప్పేది. మా మీద ఏదైతే నెపం నెప్తున్నారో, కావాలని జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని పాపం అమాయకుడిని తీసుకెళ్ళి ఇది ఎన్నికల సమయంలో ద్రోపర పడేశారు అనే అపోవాదం ఏదైతే ఉందో, దయచేసి దీన్ని రాజకీయాల్ని నిక్కచ్చిగా స్ట్రైట్గా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడమనండి. ఇది ఆ ప్రాసెస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉండటం జరిగింది. కానీ రాజకీయాల్లో స్ట్రైట్గా నిక్కచ్చిగా మాట్లాడకుండా అప్పుడో ఇప్పుడు అక్కడో ఇక్కడో కొద్దిగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు టీడీపీ, అంటే బీజేపీ అధ్యక్షురాలు, ఆమె బీజేపీ కాదు టీడీపీ అధ్యక్షురాలని మధ్యలో మిస్ఇంటర్ప్రిటేషన్ ఎందుకు వస్తుంది, దేనికోసం వస్తుంది అని. అంటే సార్ ఇప్పుడు ఇది మీరు చాలా రైట్ ప్రశ్న అడిగారు సార్. అంటే బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏమవుతారు మీరు చెప్పండి, నేను కాదు. బంధుత్వం ఉంటే నేరము ఘోరము అనుకోవాలి, బంధుత్వం ఉంటే నేరం ఘోరం, నేరాలు ఘోరాలు లేదు, నేను వెళ్ళట్లేదండి నేరాలు. టీడీపీ అధ్యక్షురాలు ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉండి టీడీపీ మనస్తత్వంతో టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అనుకున్నారా? సూటి ప్రశ్న, బీజేపీ పార్టీ విధానాలని కాదని మాట్లాడింది అని మీరు అనుకుంటున్నారా? నో నో నో, నేనేమంటానంటే ఈనాడు పేపర్లో వచ్చినటువంటి అనేకమైన స్టోరీస్ని
తను రాసినట్టుగా ఒక లెటర్ రాసి ఆ లెటర్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నట్టుగా టీడీపీ తరఫున తను మాట్లాడుతున్నట్టుగా కనబడుతున్నటువంటి వాస్తవం ఇది. దీని కాదంటారా? ఏది లిక్కరా? లిక్కర్ కేసు జరిగింది. ఆ కుక్కి లిక్కరే కాదు, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈనాడు మా మీద రాసినటువంటి స్టోరీస్ ఏదైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని తను రాసినట్టుగా భావించి పురంధరేశ్వరి గారు బీజేపీ తరఫున టీడీపీకి అనుకూలంగా ఆవిడ లేఖలు ఇస్తూ ఉంది. ఆవిడని టీడీపీ అనుకోవాలనా బీజేపీ అనుకోవాలనా, లేదా టీడీపీ బంధువుగా బీజేపీలో ఉన్నారనుకోవాలనా? అంటే ఒక నిమిషం భానుప్రకాష్ గారు, ఇక్కడ ఒక వాల్యుబుల్ పాయింట్ చూపుడు గారు.